దువ్వాడకు భార్య పోరు లేనట్లే పోటీ నుంచి తప్పుకున్న వాణి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ జెండా పాతాలన్న లక్ష్యంతో గత 4 ఏళ్లుగా తీవ్రంగా శ్రమించిన ఆ పార్టీకి ఎట్టకేలకు ఊరట లభించింది. ఈసారి ఎన్నికలలో టికెట్ కేటాయించిన దువ్వాడ శ్రీనివాస్కు పోటీగా ఆయన భార్య వాణి పోటీకి దిగడంతో తలపట్టుకున్న వైసీపీ అధిష్టానం ఎట్టకేలకు ఆమెను ఒప్పించింది. దీంతో ఆమె నామినేషన్ ఉపసంహరించుకున్నారు. టీడీపీ కంచుకోట అయిన టెకలిలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు ఎలాగైనా చెక్ పెట్టాలన్న లక్ష్యంతో వైసీపీ గత ఎన్నికల తరువాత నుంచే పావులు గదిపింది. గతంలో శ్రీకాకుళం ఎంపీ సీటుకు పోటీ చేసి ఓటమి పాలైన దువ్వాడ శ్రీనివాస్ను టెక్కలి వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలలో ఆయనకు బదులుగా భార్య వాణిని ఇన్ఛార్జిగా నియమించిన వైసీపీ తిరిగి ఎన్నికల వేళ దువ్వాడ శ్రీనుకే టికెట్ ఇచ్చింది. దీంతో నిరాశకు గురైన ఆయన భార్య దువ్వాడ వాణి ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే భర్త దువ్వాడ శ్రీనివాస్తో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న ఆమె ఎన్నికల వేళ ప్రత్యర్థిగా బరిలోకి దిగడంతో చుక్కలు కనిపించాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. వాణితో చర్చలు జరిపారు. ఆమెకు కీలక హామీలు ఇచ్చారు. దీంతో ఆమె వెనక్కి తగ్గారు. టెక్కలి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో దువ్వాడకు లైన్ క్లియర్ అయింది.